ఉంటుంది కొంచెం కొంచెం స్లో అయింది ఈవెన్ బేబమ్మ క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉప్పిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా చాలా బాగా చేసింది అక్కడక్కడ కొంచెం స్లో అయింది కానీ ఓవరాల్గా మూవీ సూపర్ అండి చాలా బాగుంది ఎస్పెషల్లీ దేవి నవరాత్రులప్పుడు సాయి పల్లవి డ్యాన్సు ఆ తర్వాత దేవి నవరాత్రుల్లో టెంపుల్లో ఫైట్ ఉంటుంది ఆ సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ మూవీకి ఓవరాల్గా మూవీ హిట్ అండి బాగుంది ఏ పర్ఫార్మెన్స్ అయినా చించేస్తారు ఈ పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేస్తారు అంటే ఆ ప్లేస్ లో ఇంకొక హీరోని మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇట్ ఇస్ బికాజ్ నాని అది ఆ లెవెల్ లో ఉంది కృతి శెట్టితో ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్ ఉందంటే ఫస్ట్ టైం ఇంత డెప్త్ రొమాన్స్ చేయడం అలా రొమాన్స్ అంటే జస్ట్ లైక్ ఆ క్యారెక్టర్ ని అలా ఎలివేట్ చేయడానికి ఒక ఫ్యూ సెకండ్స్ ఆ బిట్ ఉంది అంత ఎక్కువ కూడా లేదు ఓకే చూడలేకపోయేలా లేదు అలాగని బాగుంది యాక్చువల్లీ ఇట్ ఇస్ గుడ్ రెండు బాగుంటేనే కదా మూవీ బాగుంటుంది మూవీ నచ్చిన వాళ్ళకి రెండు నచ్చుతాయి నాని చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పిక్ దిగాడు నాకు చాలా ఇష్టం నాని అంటే సాయి పల్లవి కూడా నాతో పిక్ దిగింది క్యూటీ అన్నారు నన్ను సో నాకు సాయి పల్లవి కూడా ఇష్టం ఎందుకంటే బెంగాలీ డైలాగ్ చెప్పాడు కాబట్టి నాకు నచ్చాడు చాలా బాగా చెప్పాడు కొంచెం మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ చాలా అండ్ కలకత్తా బ్యాక్డ్రాప్ లో తీశారు కదా అది చాలా బాగా తీశారు అసలు ఆ వింటేజ్ లుక్స్ అన్నవి చాలా బాగా మేనేజ్ చేశారు అక్కడే ఉన్న ఫీల్ వస్తుంది క్లైమాక్స్ ఎలా అనిపించింది క్లైమాక్స్ అనేది కొంచెం ఎక్కువ లీగల్ పాయింట్లో మాట్లాడి అట్లా ఒక కోర్ట్ రూమ్ డ్రామా లాగా అయింది చివరికి అది బాగానే తీశారు అదంతా బాగానే ఉంది కానీ శ్యామ్ సింగ్ రాయ్ గురించి ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది చాలా బాగుంది అంతా బాగుంది నాన్నగారికి మళ్ళీ ఈ సినిమా నేషనల్ లెవెల్ అవార్డ్ వస్తుందా డెఫినెట్లీ డెఫినెట్లీ బెంగాలీ చాలా బాగా మాట్లాడారు యా చాలా నాని క్యారెక్టర్ ఎలా ఉంది చాలా బాగుంది ఇంకా సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది ఆశీర్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది కృతి శెట్టి గారు ఎవ్రీవన్ ఇస్ గుడ్ ఇన్ ద మూవీ హీస్ అ రైటర్ సో ఇప్పుడు ఇప్పుడున్న జన్మలో హీస్ అ డైరెక్టర్ ఇంకో జన్మలో హీస్ అ రైటర్ సో బోత్ ఆర్ క్రియేటివ్ అన్నమాట వెరీ వెరీ రిలేటబుల్ చాలా బాగుందండి అందరు చూడండి చాలా బాగా చేశారు అసలు ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది బాయ్ ఒక మూవీ మొత్తం ఫస్ట్ 10 మినిట్స్ నుంచి అసలు అప్పటి నుంచి మనం అనుకోండి ఫస్ట్ 10 మినిట్స్ ఏంటి స్టోరీ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది స్టోరీ అసలు అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటి అసలు ఏం చేస్తారు ఏదో అక్క కోర్టు సీన్ నుంచి మూవీ మొత్తం ఒక లెవెల్ ఇంకా చాలా బాగా చేశారు మూవీ మొత్తం అంటే తను తను నటించిన పరంగా బాగానే నటించింది సో వచ్చేసేసి రైటర్ గారు కానీ బాగా రాశారు మళ్ళీ దానికి వచ్చేసేసి మ్యూజిక్ కూడా మ్యూజిక్ మిక్కీ జయమేయర్ అద్రిపోయేలా ఇచ్చాడు మ్యూజిక్ నాని కెరీర్ మూవీకి ఇది ప్లస్ అవుతుంది అంటారా నాని కెరీర్కి పక్కా ప్లస్ అవుతుంది 100 కోట్లు కొడుతున్నాం అంతే సార్ సూపర్ ఉందా క్యారెక్టర్ డ్యువల్ రోల్ యాక్చువల్లీ ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్పలేను ఫైట్ సూపర్ సాయి పల్లవి డ్యాన్స్ సూపర్ క్రితి శెట్టి వాసు అండ్ క్రితి శెట్టి బాగుంది స్టార్టింగ్ వాసు అండ్ క్రితి శెట్టితో ఓపెన్ అవుతుంది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అండి ఓకే స్టోరీ ఎలా అనిపించింది స్టోరీ బాగుంది మీరు కలకత్తా బ్యాక్డ్రాప్ లో తీస్తారు కదా అది మొత్తం మనకి అర్థమయ్యేలా ఉందా నీట్గా అర్థమవుతుంది ఓకే నాని గారి యాక్టింగ్ కానీ సాయి పల్లవి గారి యాక్టింగ్ కానీ సాయి పల్లవి యాక్టింగ్ బాగుంది సో నాని నాని యాక్టింగ్ నేచురల్గా బాగానే ఉంది సూపర్ యా అంటే ఇది ఒక లేడీస్కి బాగా నచ్చే మూవీ ఇది ఫ్యామిలీతో కంపల్సరీగా బెస్ట్ మూవీ గురించి వామ్మో 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 వాట్ ఏ మిరాకిల్స్ వాట్ ఏ వండర్స్ వాట్ ఏ అమేజింగ్ సీన్స్ అన్బిలీవబుల్ వామ్మో పిచ్చెక్కిచ్చాడన్న నాని కాదు నాని కాదు సునామీ సినిమా బాబు పిచ్చెక్కిచ్చాడండి పిచ్చెక్కిచ్చాడు అనా కీర్తి బేబమ్మ ఓ బేబమ్మ ఎంతమందికి ఇస్తావు ఎంతమందికి ఇస్తావు అన్నా నాని అన్నా మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి అందరినీ నువ్వే తీసుకెళ్ళిపోతావు వన్ మ్యాన్ షో
పానీపూరిలో వేసేది పానీ వచ్చాడు నాని వచ్చాడు నాని బ్రో బ్రో పానీపూరిలో వేసేది పానీ వచ్చాడు నాని వచ్చాడు నాని బ్రో బ్రో ఉప్పుడే సినిమా తీసింది బుచ్చి నాని అంటే మాకు పిచ్చి మాకు పిచ్చి నాని అంటే మాకు పిచ్చి బ్రో ఆవిడ ఏంటి బ్రో సాయి పాలవే ఆవిడ సాయి పాలవే కాదు స్ప్రింగ్ జుమ్ 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 ఏంటది స్ప్రింగ్ జుమ్ 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 ఆమె స్ప్రింగ్ లా ఉంగుతుంది బ్రో మామూలుగా ఏ స్టెచ్ డి డి 50 చూసినట్టుంది డి 50 అంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ క్లాస్ గా ఇచ్చింది బ్రో 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 వెళ్ళిపోతున్నాయి బస్సులు ఈ కృతి సట్టి పెట్టిందా వెళ్ళిపోతున్నాయి బస్సులు కృతి సట్టి పెట్టింది కిస్సులు మామూలుగా లేదు బ్రో బ్రో కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం స్లో అనిపించింది కానీ త్రూ అవుట్ మూవీ మంచి మంచిగా ఇచ్చారు మంచి అంటే మంచి సెంటిమెంట్తో ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అవుతారు మనసులో ఎట్టకేలకు శ్యామ్సంగ్ రాయ్ గెలుస్తాడు బాయ్ 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 వచ్చాడు శ్యామ్సంగ్ రాయ్ వచ్చాడు శ్యామ్సంగ్ రాయ్ మరి ఇంకేం చెప్తాం బ్రో క్రితి శెట్టి గురించి చెప్పవసరం లేదు మామూలు కాదు కుర్రాళ్ళే కుర్రాళ్ళని అసలు వదలట్లేదు క్రితి శెట్టి ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించు ప్లీజ్ అంత అందంతో చంపద్దు అంత అందంతో చంపద్దు ఒక్కసారి ఒకసారి కలవాలి ఫోటో తీసుకోవాలని ఉంది మీతో అంత బాగుంది అంతే అంతే.